దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ అయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కృష్ణరాజు ఉదయంతం రోజుకోమలుపు తిరుగుతోంది సిఐడి కస్టడీలో పోలీసులు తనను టార్చర్ చేశారని ఎంపీ ఆరోపించడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు రఘురామకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చికిత్స నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే గాయాలకు సంబంధించిన పరీక్షలు ఇప్పటికే పూర్తిగా రెండవ రోజు కూడా ఎంపీకి ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు రఘురామ వ్యవహారంలో తెర వెనుక ఉన్న శక్తులన్నిటికీ శిక్షలు తప్పవని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు రఘురామ చంద్రబాబులపై సాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వైసీపీ రేబల్ ఎంపీ రఘరాం సికింద్రాబాద్లోని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రెండవ రోజు వైద్య పరీక్షలు జరిగాయి ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకుంటోన్న ఎంపీకి ఆర్మీ డాక్టర్లు బీపీ షుగర్ బ్లడ్ టెస్టులు చేశారు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన రఘురామ ఉదంతంపై సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు ఇచ్చిన ధర్మిళ రెండవ రోజు కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు ఇక ఎంపీ వంటికి అనుమానిత గాయాలకు సంబంధించి సిఐడి కస్టడీలో పోలీసులు కొట్టినట్లుగా రఘురామ ఆరోపించిన గాయాలకు సంబంధించి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు నియమిత జుడిషియల్ అధికారి రెడ్డి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు పంపినట్లు సమాచారం ఈ సీల్డ్ కవర్లోని నివేదిక వీడియోను సుప్రీంకోర్టు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది అదే రోజు ఎంపీ బెయిల్ పిటిషన్ పైన సుప్రీం విచారించనున్నందున తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆసుపత్రిలో జుడీషియల్ కస్టడీలో ఉంటారు కోవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు ఇదిలా ఉంటే ఎంపీ రఘురామ వ్యవహారంపై వైసీపీ ముఖ్యనేత ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కీలక కామెంట్లు చేశారు రఘురామ అరెస్టుతో చంద్రబాబు అడుకో వణుకుతున్నారని రెబెల్ ఎంపీ వెనుకున్న శక్తులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు నిందితుడి కంటే చంద్రబాబే ఎక్కువ ఆందోళన చెందుతున్నాడు నిందితుడితో పాటు అతనిని ప్రోత్సహించిన వారిని కూడా పీనల్ కోడ్ శిక్షార్హులుగా గుర్తిస్తుంది భారీ కుట్రకే స్కెచ్ వేసి బోర్లా పడ్డాడు అందుకే ఈ వణుకుడు కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ చేసిన ప్రతి దుర్మార్గానికి శిక్షదు తప్పదు బాబు అని సాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే రఘురామను అరెస్ట్ చేశారంటూ విపక్షాలు ఆరోపిస్తున్న వేళ ఇదే రకంగా ప్రభుత్వాన్ని నిలదీసి కేసుల పాలైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఉదాంతాన్ని ఎంపీ సాయిరెడ్డి రీకాల్ చేశారు విశాఖలో రోడ్డుపై చొక్కా చించుకుని పోలీసులను తిట్టిన మత్తు డాక్టర్కు మించిన గమ్మత్తు చేస్తున్న రాజా ఇద్దరిని ప్రయోగించింది పార్టీ ఏనని ఈ నటన చూస్తే తెలియడం లేదా టీడీపీ స్క్రిప్ట్ ప్రకారమే డ్రామా రక్తి కట్టించారని తేలిపోయింది రమేష్ హాస్పిటల్ ఇప్పుడు రమేష్ హోటల్ అయింది అని ఎంపీ రాసుకొచ్చారు వైసీపీ ఎంపీ రఘురామ వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపిస్తూ దరిద్రం ఫెవికాల్లా పట్టుకోకపోతే ఐదు కోట్ల ప్రజల గురించి ఏనాడో ఆలోచించిన నువ్వు ఉస్కో అంటే ఎగబడే వ్యక్తిని కాపాడేందుకు ఇంతగా తెగబడమేంటి ప్రజాక్షేత్రంలో ఏమని జవాబు చెబుతావు కేంద్రం నుంచి తగినంత ఆక్సిజన్ సరఫరా లేక రోగులు యాతన పడుతూ ఉంటే ఒక్క లేఖ అయినా రాశావా అని సాయిరెడ్డి నిలదీశారు ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించడాన్ని వైసీపీ సాయిరెడ్డి తప్పుపట్టారు సీఎం జగన్ అఖిలపక్షం పెట్టాలని లేఖలో రాశాడు అసెంబ్లీ సమావేశాలంటే మాత్రం హాజరయ్యేది లేదంటాడు చంద్రబాబు హైదరాబాద్ కలుగు నుంచి కదలనంటాడు ఆంధ్రాలో అడుగు పెట్టనంటాడు ఏపీ ప్రజల కష్టాలు పట్టణోడికి అసలు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు